హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరు? మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తమిళ్లో చూసే ఉంటారు కదా. ఓకే, మీకైతే ఐడియా వచ్చేసింది అనుకున్నాను. ఎస్, ఇవాళ మనమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుందేమో అనుకుని తొందరగా అయితే బయలుదేరాను, కానీ అంత ఏం లేదు, లైట్గానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎందుకంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై అయితే చేస్తాను గైస్. ఓకే, మనమైతే ఇట్నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ట్యాంక్ బండ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు ఇది కనిపిస్తున్నది కదా, ఇది వచ్చేసి మనకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. ఇంకొక జస్ట్ కొద్ది దూరంలో అయితే మనకైతే ఖైరతాబాద్ గణేశుడు అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, లోకల్ ట్రైన్ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడైతే గేట్స్ వేసి స్టాప్ అయితే చేశారు. ఇక్కడ నుంచి అయితే మన ఖైరతాబాద్ చాలా దగ్గరలోనే ఉంది. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ కనిపిస్తున్నది కదా లైట్స్ తోటి, అదే వచ్చేసి మనకైతే ఖైరతాబాద్ టెంపుల్. ఇదంతా ఆ ఏరియా గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ అయితే మనకైతే షెడ్ అనేది కంప్లీట్గా అయితే వేశారు, మనకి సైడ్స్ అనేది పెట్టడం ఉంది. అండ్ ఈసారి వచ్చేసి మనకైతే గణేశుడు అయితే మనకైతే ఈ విధంగా అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి అవతారంలో అయితే మనకైతే కనిపిస్తుంది గైస్. అండ్ మనకు గణేష్ రైట్ సైడ్లో వచ్చేసి మాత్రం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి మనకైతే ఉంటాడు. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి త్రిశక్తి గాయత్రి మాత మనకైతే దర్శనం అయితే ఇస్తుంది గైస్. అండ్ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఆల్రెడీ సగం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఐరన్ వర్క్ అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈసారి వచ్చేసి మనకైతే ఆల్మోస్ట్ 50 ఫీట్స్ అయితే మనకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. మనకైతే సైడ్స్ అన్నీ అయితే కట్టేశారు. అండ్ ఇప్పుడు మనకు ఓన్లీ 1 మంత్ ఉంది కాబట్టి పనులు మాత్రం చాలా స్పీడప్లో జరుగుతున్నాయి గైస్. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఐరన్లో ముందల ఫ్లవర్ షేప్లో కింద సూపర్ అంటే సూపర్గా వస్తుంది వర్క్. అండ్ ఇప్పుడు 3-4 డేస్లో అయితే మాత్రం ఐరన్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుందంట. అండ్ తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతిసారి లెక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఈసారి 50 ఫీట్స్ అంటే 50 అడుగులతోటి ఉన్న మట్టి గణపతిని ఏర్పాటు చేస్తామనేది వాళ్ళైతే చెప్తున్నారు గైస్. ఆల్మోస్ట్ అయితే ఒక 20 డేస్లో అయితే ఈ వర్క్ అనేది పూర్తిగా అయితే అయిపోతుంది అని అయితే మనకైతే ఉత్సవ కమిటీ వాళ్ళైతే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకే గైస్, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. జై గణేష్ మహారాజ్కి.